అందరికీ నమస్కారం ఎస్బీఆర్ టాక్ ఛానల్ స్వాగతం సిద్దిపేటలో ఈరోజు అంటే శనివారము అక్టోబర్ పదిహేను రెండు వేల ఇరవై రెండు రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు విపంచి కళా నిలయంలో జరిగేటువంటి ప్రజ్ఞాభారతి సెమినార్కు అందరికీ హృదయపూర్వక స్వాగతం ఈ సెమినార్ విద్యార్థులకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు విద్యాభిమానులకు జాతీయవాదులకు రాజకీయ నాయకులకు వీళ్ళందరికీ మిక్కిలి ప్రయోజనకారిగా ఉంటుంది అద్భుతమైనటువంటి వక్త శ్రీ గిరిధర్ మామిడి గారు వస్తున్నారు వీరు ఆర్థిక రక్షణ విదేశాంగ అంశాలపై అత్యంత ప్రావీణ్యత కలవారు వీరు నేషనలిస్ట్ హబ్లో కూడా రెగ్యులర్గా గ్లోబల్ రౌండప్ పేరుతో కార్యక్రమం వస్తుంది అనేక జాతీయ అంతర్జాతీయ ఛానళ్ళు గురించి మాట్లాడతారు తెలుగు మీడియాలో అనేక డిబేట్లు వస్తుంటారు వీరు గూగుల్ సిఎఫ్ఓగా తన ఉద్యోగాన్ని ముగించడం జరిగింది ప్రస్తుతం పూర్తిగా జాతీయవాద ఉద్యమానికి తన వంత పాత్ర పోషిస్తున్నాడు దేశంలోనే అత్యంత ప్రముఖ జాతీయవాద మేధావుల్లో ఒకరిగా మనం వీరిని పరిగణించవచ్చు ఇట్లాంటి వారు సిద్దిపేటకు ప్రత్యక్షంగా రావడం అనేది మనందరికీ అదృష్టం కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిన విజ్ఞప్తి మీరు మీ పిల్లలతో సహా కార్యక్రమం వచ్చినట్టయితే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ముఖ్యంగా హై స్కూల్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంజనీరింగ్ పోస్ట్గా చదివేటువంటి విద్యార్థులకు ఈ అంశంపై చాలా అవగాహన కలిగేటువంటి అవకా అవకాశం ఉంటుంది అంతేకాదు భారతదేశంలో ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క పాత్ర ఏ విధంగా ఉండబోతుంది వచ్చే రెండు మూడు శతాబ్దంలో భారతదేశ విద్యా ఉపాధి రంగులు జరిగే ఏంటి అనేటువంటిది అంతర్జాతీయ సంబంధాల ఆధారంగా గిరిధర్ గారు విశ్లేషణ చేస్తారు కాబట్టి అత్యంత సమగ్రమైనటువంటి అవకాశం సమగ్రమైనటువంటి పరిజ్ఞానం మనకు వస్తుంది భారతదేశ విదేశాంగ వినాదం పట్ల రక్షణ విధానాల పట్ల ఆర్థిక విధానాల పట్ల ఎఫ్డిఐ మీద మేక్ ఇన్ ఇండియా మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద అదేవిధంగా మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ మీద ఇట్లా అనేక రంగాలపై భారతదేశం యొక్క ప్రస్తుత పరిస్థితి ఏంటి పురోగతి ఏ విధంగా ఉంది దీని యొక్క భారతదేశం యొక్క భవిష్యత్ ఏ విధంగా ఉండబోతున్నటువంటి వింశాలపై సమగ్రమైనటువంటి పరిజ్ఞానం కలుగుతుంది కాబట్టి అందరికీ కూడా హృదయపూర్వకమైన స్వాగతము రేపు సాయంత్రం ఆరున్నర గంటల నుంచి సుమారు ఎనిమిదిన్నర గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది ధన్యవాద్ భారత్ మాతా కీ జై